చంద్రబాబుకు బెయిలా జైలా ఇదే ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును కాసేపటి క్రితమే సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. దీంతో చంద్రబాబు బెయిల్పై సస్పెన్స్ కొనసాగుతోంది. చంద్రబాబు కోర్టు తరలింపులో అంతకుముందు హైడ్రామా నడిచింది. విచారణ అనంతరం చంద్రబాబును సీఐడీ అధికారులు విజయవాడ జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టుకు తీసుకెళ్తారని అంతా భావించారు. అయితే సీఐడీ అధికారులు అనుకూలంగా మళ్ళీ చంద్రబాబును సిట్ ఆఫీస్ తరలించారు. దీంతో సీఐడీ అధికారులను మళ్ళీ సిట్ ఆఫీస్‌కి ఎందుకు తరలిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. కోర్టుకు ఎందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. టీఏసీబీ కోర్టుకు చేరుకున్న చంద్రబాబు అలాగే ఇప్పటికే ఏసీబీ న్యాయమూర్తి కూడా కోర్టుకు చేరుకున్నారు. ఏసీబీ కోర్టులో టీడీపీ తరపున ప్రముఖ న్యాయవాది లూత్రా వాదనలు వినిపిస్తున్నారు. ఇక ప్రభుత్వం తరపున న్యాయవాదులు చంద్రబాబును కస్టడీకి కోరుతున్న నేపథ్యంలో ఏం జరగబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. జైలా బెయిలా ఈ చర్చ ప్రధానంగా సాగుతోంది. అటు ఓవరాల్గా ఒక కీలక మలుపు చోటు చేసుకుంది ఒక రకంగా మనం చెప్పాలంటే. ఎందుకంటే నిన్న నోటీసులు ఇచ్చే సమయానికి 37గా ఉన్న చంద్రబాబును గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పివి రమేష్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి A1గా అంటే ప్రధాన నిందితుడిగా సిఐడి మార్చింది. అది ఒక రకంగా కీలక మలుపుగానే మనం చూడాలి. A37గా ఉండటం అంటే A1గా ఉండటం అనేది కొంచెం తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి ఏసీబీ కోర్టులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందులోనూ కనిపిస్తోంది. వాదన లేదా ప్రారంభమయ్యే అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తుంటే ఇటు సిద్ధార్థ లూత్రా చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఏసీబీ కోర్టు బయట ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొని ఉంది. అర్ధరాత్రంతా ఒక హైడ్రామా నడవడం, కొద్దిసేపటి కిందటే జీజేసీకి తరలించడం, టీడీపీ నేతలు కార్యకర్తలు రాత్రంతా నిద్రమాని అక్కడ కోర్టు దగ్గర అలాగే జీజేసీ ఆసుపత్రి దగ్గరే పడిగాపులు కాసిన వాతావరణం అయితే మనం చూసాం. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారానికి సంబంధించి అటు 24 గంటలలోపు ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరచాలి, ఎందుకు హాజరుపరచలేదన్న ఒక వాదన అంతకుముందు వినిపించింది. కానీ మేము ఉదయం 6 గంటలకి నిన్న అరెస్ట్ చేశాం కాబట్టి 6 గంటల నుంచి 6 గంటలు అంటే 24 గంటలలోపు మేము కోర్టులో హాజరుపరుస్తామని 2 గంటల కిందట సీఐడీ అధికారులు వివరించారు. దానికి తగ్గట్టుగానే 6 గంటలలోపు ఆ కోర్టులోకి తీసుకువెళ్లారు. ఓవరాల్గా ఇప్పుడైతే వాదనలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడుకు బెయిల్ వస్తుందా లేదంటే రిమాండ్కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా? రిమాండ్ విధిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పోలీసులు కస్టడీకి తీసుకుని జైలుకి తరలిస్తారు. అది జరగబోతుందన్న ఒక ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకోబోతున్నాయన్న ఒక చర్చ ప్రధానంగా సాగుతోంది. అటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ అరెస్టుకు సంబంధించి అటు రాష్ట్ర ప్రజలు పొలిటికల్ సర్కిల్స్ కూడా ఏం జరుగుతుంది, ఏ క్షణానికి ఏం జరుగుతుందన్న ఉత్కంఠతో అందరూ టీవీ సెట్లకు అతుక్కుపోయి వాచ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడును జడ్జి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్ట్ను సిఐడి లాయర్లు సమర్పించారు. కస్టడీ పిటిషన్ను కూడా సిఐడి దాఖలు చేసింది. తమ కస్టడీకి చంద్రబాబును అప్పగించాలని బెయిల్ పిటిషన్ను చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేయనున్నారు. ఇంకా ఓవరాల్గా మనం చూస్తే మనకంతున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ కోర్టులో సిద్ధంగా ఉన్నారు. ఇంకా వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వాదనలో ఏం జరగబోతుంది, ఏసీబీ కోర్టుకు సంబంధించి ఎవరు వాదనను కోర్టు సాటిస్ఫై అవుతుంది, సహజ న్యాయ సూత్రాలకు అనుసరించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుందని అటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో A37గా ఉన్న చంద్రబాబును సిఐడి A1గా మార్చింది కాబట్టి ఖచ్చితంగా ఈయనే ప్రధాన నిందితుడన్న ఒక వాదన సిఐడి తరపు లాయర్లు కోర్టు ముందు పెట్టబోతున్నారు. అలాగే ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించబోతున్నారు చంద్రబాబు నాయుడు తరపును. కాబట్టి ఏం జరగబోతుంది, వాదనలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి, మరి ఎవరి వాదన గెలుస్తుంది, ఎవరి వాదన వీగిపోతుంది అనేది మరికొద్దిసేపట్లో మనకి తేలిపోబోతుంది. నిన్నటి నుంచి స్టార్ట్ అయిన హైడ్రామా, అటు చంద్రబాబు నాయుడిని నంద్యాల నుంచి విజయవాడ తరలించడం, తర్వాత సిట్ విచారించడం, విచారించిన తర్వాత మళ్ళీ జీజేహెచ్ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి మళ్ళీ సిట్ ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత 6 గంటల లోపు మేము 6 గంటలకు అరెస్ట్ చేశాం కాబట్టి 24 గంటల లోపు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటూ సిఐడి అధికారులు 6 గంటల లోపే ఏసీబీ కోర్టుకు చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చారు.
ఇరుపక్షాల లాయర్లు సిద్ధమయ్యారు. మరకాసపట్ల వాదనలు జరగబోతున్నాయి. ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందులోన కనిపిస్తోంది. ఏ 37 నుంచి ఏ 1 గా చంద్రబాబు నాయుడు ప్రధాన నిందితుడిగా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో మార్చారు. ప్రధానంగా అప్పటిలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన పివి రమేష్ వాంగ్మూలం ఆధారంగానే ఏ 1 గా మార్చాల్సి వచ్చిందన్న అంశాన్ని సిఐడి పాయింట్ అవుట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏ 1 గా మార్చారు కాబట్టి బెయిల్ ఇవ్వొద్దన్న ఒక వాదన అటు సిఐడి తరపు లాయర్లు చేయబోతున్నారు. అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కూడా వాదనలు వినిపించబోతున్నారు. మరోవైపు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కస్టడీకి కూడా ఇవ్వాలని సిఐడి కోరబోతుంది. ఇటు బెయిల్ సంబంధించి బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కోరబోతున్నారు. ఏదేమైనా ఈ రెండింటిలో ఏదో ఒకటి తేలబోతుంది కాబట్టి కొంత విజయవాడలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఎక్కడికక్కడ టీడీపీ నేతలు టీడీపీ కార్యకర్తలు రోడ్లపైన అలాగే ఏసీబీ కోర్టు బయట జీజేహెచ్ ఆసుపత్రి బయట ఎక్కడ పడితే అక్కడ వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కోర్టు బయట చాలామంది టీడీపీ నేతలు చేరుకున్నారు, కార్యకర్తలు చేరుకున్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్న ఒక అంశం వాళ్ళ మధ్య చర్చకు దారితీస్తోంది.